ఇంతవరకు చూడలేదా సోలో వర్సెస్ వాడు ఒక్కడే నలుగురు నెలకొట్టేవాడిని ఒక్కడే ఇద్దరు నెలకొట్టేవాడిని తెలుసు కూడా ఎందుకయ్యాలగా ఇప్పుడు చూస్తావు కదా చూడు ఇప్పుడు దిగుతున్నాం కదా ఫ్యాక్టరీ పైన గుద్దులతో మామూలుగా ఉండదన్నమాట గుండు సేవ గుద్దు పవర్ అయితే చూపెడతారు మీరందరూ చూడండి ఇప్పుడైతే నాకు కాలిపోతుంది కింద నుంచి ఎందుకంటే మా సర్బోర్డు కొంచెం ఎక్కువ మంట పెట్టాడు నేను తక్కువ కిరసనాయలు వేయమంటాను ఎక్కువ కిరసనాయలు వేస్తాడు ఇది ఎక్కువ మంట అంటుకుంది ఇంకొంచెం దానికి ఎక్కువ మంట అయిందనుకో నా డైరీ కూడా కాలిపోతుంది ఊడ్ర నాయన ఎంత మంట ఏంటేశాడు సర్లే ఎలాగ పోయింది నా డైరీ కూడా ఏం కాలేదు ఓకే ఇప్పుడైతే మనం ఫ్యాక్టరీ పైన దిగిపోయాం వామ్మో చూడండి నాయన నన్ను గ్రాండ్ మాస్టర్లో ఉన్నాను నాకు మైనస్ గేట్ పడేయకండి ఫస్ట్ ఒక్క నేసిద్దాం ఒక్క నేతే గంట చేతిలోకి వస్తే అప్పుడు గుండు సేవ పవర్ అయితే చూపెడదాం ఫస్ట్ గుండు సేవ గుద్దు పవర్ చూపించాలి ఎవరే ఇది తెలివితేటలు చూడండి సడన్ గా అరే కొట్టినాడు నాయన నాకైతే గట్టి అరే వీడు వచ్చేస్తున్నాను చూడండి ఎట్రా గుండు సేవనే చంపేద్దామని చూస్తున్నావా ఈ గుండు సేవని అది హెడ్ షాట్ ఇప్పుడు నీ కొట్టేవన్నీ హెడ్ షాట్లు ఉంటారు అరే ఎవరు పారిపోయారు ఇద్దరు హెడ్ షాట్లు ఎవరొచ్చిన ఆడికైతే హెడ్ షాట్లు తగులుతూనే ఉంటాయి బూమ్ బామ్ అంటాయి ఇప్పుడు డ్యాన్స్ వేసుకోండి కొద్దిగా డ్యాన్స్ వద్దు మనం గ్రాండ్ మాస్టర్లు ఉన్నాం కాబట్టి గ్రాండ్ మాస్టర్ ఎమోట్ వేయాలి అప్పుడు అందరికీ గ్రాండ్ మాస్టర్లు ఉన్నామని తెలుస్తుంది చూడండి ఇక్కడ ఇంకోటి 176 పడింది ఎక్కడికైనా పారిపోలేడు నువ్వు ఎక్కడికి వచ్చినా తిరిగి తిరిగి నా దగ్గరికే వస్తావరా అర్రే పారిపోకరే అర్రే పారిపోతాడు అరే ఒక తప్పించుకోండి ఇంకోటి వెనక నుంచి వచ్చినా మెల్లగా కొట్టేద్దామని చూసాడు పాపం అయిపోయాడు వీడి ఈ గుండుగాడి చేతిలో చచ్చిపోవడం కన్నా కిందకెళ్ళి చచ్చిపోవడం మంచిదని చచ్చిపోయినట్టు కొన్నాడు పాపం ఇక్కడ ఏడు కూడా వచ్చాడు చచ్చిపోయాడు గన్న ఉంది నన్ను పడ్డాను చూశాడు కానీ గుండు సేవను కదా మామూలుగా ఉండదు గ్రాండ్ మాస్టర్ చూసారా గ్రాండ్ మాస్టర్ గ్రాండ్ మాస్టర్కి వచ్చాము గ్రాండ్ మాస్టర్లో ఉన్నాము మామూలుగా లేదు కదా ఏ ఇంకెవడరే ఎవరు లేడు ఫ్యాక్టరీ పైన అయితే ఎవరు కనబడలేదు ఒక కానవాళ్ళు కూడా లేదనమాట ఒక అడుగు గుర్తు కూడా లేదనమాట ఎవరు లేడు ఇప్పుడైతే ఫ్యాక్టరీ దగ్గర ఒక గ్రాండ్ మాస్టర్ అమౌంట్ అలాగే ముందుకెళ్ళాం ఇక్కడ కూడా ఎవరు లేరు రా బాబు చూడండి యూఏవీఎం చూడండి ఒక్కడు కూడా లేడు ఇప్పుడు కూడా ఇక్కడ మన రాజ్యం కాబట్టి ఇక్కడ కూడా గ్రాండ్ మాస్టర్ ఓ బాయ్ సాబ్ మామూలుగా లేదు గుండు సేవగాడు అందరికీ అన్ని దేశాలు వెళ్ళి తిప్పి తిప్పి వచ్చేసి అందరినీ కొట్టి చంపేస్తున్నాడు ఇంకా ముందుకైతే వచ్చాము ఇప్పుడు పీక్లోకి ఎదురులో అయితే ఒకటి చంపుతాడు అనమాట కానీ అది తెలీదు గుండు సేవ పీక్లోకి ఎంటర్ అయ్యాడని కొంచెం జాగ్రత్తగా ఉండాలన్న తమ్ముడు ఎందుకంటే గుండు సేవ వచ్చాడు కదా అయిపోయింది పని గ్రాండ్ మాస్టర్ ఏమో రెడీ అయిపో గ్రాండ్ మాస్టర్ మామూలుగా లేదు కదా నువ్వు చచ్చిపోకముందు తెలుసు రా నువ్వు చచ్చిపోతావని ఎందుకంటే గుండు సేవ కదా గుండు సేవ మొండి సేవరా ఎందుకు రెచ్చగొడతారు మళ్ళీ చుట్టూరా తిరిగి మళ్ళీ నేను పీక్ కొత్తే ఒకటి ఎవడో కాల్చాడు ఎవడో డ్రాగన్ అవుతుందో మరి దేనితోనో గట్టి కాల్చాడు ఎందుకంటే మన కార్స్ డ్యామేజ్ మొత్తం ఎగిరిపోయింది అనమాట దెబ్బకి ఎక్కడి నుంచో ఫైరింగ్ అయితే వచ్చింది సైలెన్స్ అవుతుంది ఎక్కడి నుంచి కొట్టాడు తమ్ముడు కనబడరారే ఒక్క షాట్ కొట్టరా ఎక్కడ రారే అరే రాదుగో అక్కడ ఏదో క్రోన్ వేసాడు కొడుతున్నాడు ఆ మా అమ్మ పెద్దోడైడు మనం వేసేయడానికి ప్లాన్ వేసాడు గుండు సేవకే మటర్ ప్లాన్ వేసాడు అనమాట ఇటు క్రోన్ అయితే నేను కొట్టలేమని కొట్టినావు ఏంటి మాకు చాలా తెలివితేటలు ఉన్నాయి నా గుండు మీద జుట్టు లేదు అనుకోకు నా బుర్రాల తెలివితేటలే నీకు తెలియదు అనుకుంటా గుండు సేవ మొండి సేవరా నాయన వస్తున్నాడా గుండు సేవ గుండు సేవ వచ్చేసాడు ఇప్పుడు మామూలుగా ఉండదు నువ్వు ఎక్కడికి పారిపోలేవు ఎందుకంటే గుండు సేవ నీ దగ్గరికి వచ్చేసాడరా పారిపోతే నువ్వు ముందే పారిపోలేదు నీ దగ్గరికి వచ్చిన తర్వాత గుండు సేవ నీకు తప్పించుకోలేవు ఓ బాయ్ గుండు సేవ బుర్ర బద్దలు కొట్టేశాడు గుండు అనుకున్నావరా నేను కొట్టిందే తలకరా మామూలుగా ఉండదు తల భద్రైపోయిందా గ్రాండ్ మాస్టర్ చూడరా తమ్ముడు వెలిగిపోతుంది కదా మామూలుగా లేదు కష్టపడి గ్రాండ్ మాస్టర్కి వెళ్ళానరా నేను కానీ ఇంతలోనే ఒక ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చింది ఇందులోనే గంగా ఉందంట
గంగా మళ్ళీ ఆత్మలా తయారయ్యి మళ్ళీ మరుజన్మ వచ్చిందంట గంగాకి. గంగా ఇందులోనే ఉందంట. చూద్దాం ఈసారి మాత్రం గంగాని చంపేదలేదు, గంగాతో ప్రేమలో పడదాం. గంగా నేను ద్వేషించట్లేదు గంగా, ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ఏం చేయకు, నువ్వు చాలా మందిని పంపిస్తావు, ఎందుకంటే నీ నా పైన నీకు చాలా కోపం ఉంటుంది కాబట్టి. ఆ కోపం మొత్తం తీర్చుకో, వీడెవడో వచ్చాడు గంగా తరపున. గంగా సోల్జర్ అనుకుంటా, గంగా పంపించిన ఒక మనిషి అనుకుంటున్నాను. మామూలుగా ఉండదు, వీడికైతే వీళ్ళందరినీ చంపేసి గంగాని అయితే మీట్ అవ్వాలి. ఎవడొచ్చినా వాళ్ళ తలకాయలు ఎగరకుండా వెళ్ళిపోతాయి అనమాట. ఎవడు నన్ను ఏం చేయలేడు, కనీసం ఒక్క డ్యామేజ్ కూడా కొట్టలేడు. డ్యామేజ్ అంటే నాకు ఒక రక్త బొట్టు కూడా కారకుండా కొట్టాలి. చూద్దాం గంగా ఎక్కడ మీట్ అవుద్దో. వీడైతే ఎక్కడికో పారిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు కూడా తెలియట్లేదు. ఇక్కడే ఉన్నావు కదరా రే, పారిపోయావా, గంగాకి చెప్పడానికి వెళ్ళావా ఏంటా రే, నన్ను కూడా తీసుకెళ్ళరా, నేను కూడా వస్తాను. ఇక్కడ ఉన్నాడు తమ్ముడు, ఇక్కడే పడ్డది, హెడ్ స్టార్ట్ పడ్డది, చెప్పాను కదా ముందు మీ తలకాయలంతా నడుక్కుంటా వెళ్ళి గంగా దగ్గరికి వెళ్తాను. గ్రాండ్ మాస్టర్ ఏమో బయట నొద్దు మళ్ళీ ఇంకా ఆవిడ చంపేయగలడు, అందుకే లోన్ వేద్దాం ఏమోట. ఏ మామూలుగా లేదు కదా గ్రాండ్ మాస్టర్, మీరు గ్రాండ్ మాస్టర్ ఉంటే పైన గ్రాండ్ మాస్టర్ లోగో వస్తుంది, హీరోయిక్ లో ఉంటే హీరోయిన్ హీరోయిక్ లోగో వస్తుంది అనమాట. సో మీ అందరికీ తెలిసిందే, కానీ తెలియలేదని చెప్తున్నాను, ఎందుకంటే గుండు సేవ తెలివితేటలని మీతో షేర్ చేసుకోవాలి కదా. అందుకే ఫైనల్లీ ఇంకా వెతుకుతున్నాను, గంగా కనబడుతుందా కనబడదా అని. నేను తిరగని దేశం లేదు, తిరగని ప్రదేశం లేదు, కానీ ఈసారి మాత్రం గంగాని చంపడానికి కాదు, గంగాతో స్నేహం చేయడానికి. గంగా ఎక్కడికి దొరకలేదనమాట, ఇక్కడికైతే చివరగా జోన్ వచ్చి ఆగిందనమాట. ఇక్కడ నాకు నా గుండె లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుంది. నాకు ఇక్కడ దగ్గరలోనే ఉందన్నమాట గంగా, ఎక్కడుందో చూడాలి. గంగా ఎక్కడ ఎక్కడున్నావు గంగా? అరే అరే నా గంగా ఎదురైంది. ఇప్పుడు గంగాతో స్నేహం ఎలాగైనా చేయాలి, ఎందుకంటే కానీ గంగా నా మీద కోపంగా ఉన్నట్టుగా ఉంది, గన్న తీసింది. నేను కూడా గన్ తీయాలి, ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి. కానీ గంగా నువ్వు నన్ను ఏం చేయకు దయచేసి. ఏ గంగా ఏం చేయకు, అరే అరే కొట్టేసింది, నేను క్రోన్ ఆన్ చేసుకున్న కొట్టి చంపేసింది. అవి చూడండి, అది మంత్రగద్ది కాబట్టి మంత్రగద్ది దగ్గర ఉన్న మాయా విద్యులని నేర్చుకుని గ్లూవాల్ నుంచి వచ్చి చంపేసింది. గుండు శివాకి ద్రోహం చేసిన గంగా, ఎన్నెన్నో మాయా విద్యలు నేర్చుకుని వచ్చి నన్ను చంపేశావా గంగా, ఏంటిది? అరే ఏమైందిరా రే, చచ్చిపోయావా? అరే ఇప్పుడు మరి నాకు మైనస్ పడినట్టేనా? నా గంగా నన్ను చంపేసే నేను బాధలో నేనుంటే నువ్వేంట్రా రే, ఏం బాధపడకరా, నీ గ్రాండ్ మాస్టర్కి ఏం మైనస్ ఏం పడిపోదు, నేను లాస్ట్ వరకు వచ్చాను, ఎందుకు మమ్మల్ని ఎలా తినేస్తున్నావు? ఓకే ఓకే, మనడు హార్ట్ అనేది బ్రేక్ అయినట్టుగా ఉంది, వాడినే అనకూడదు, ఇప్పటికే చాలా కోపంలో ఉన్నాడు అనమాట. చూద్దాం మనడు ఎంత ప్లస్ చేశాడు అనేది. ఓకే మనకైతే ప్లస్ అనేది ఫుల్ఫిల్ గా వచ్చేసింది, ప్లస్ 12. ఓకే 9 కిల్ అయితే కొట్టాడు, అన్ని హెడ్షాట్లు అనుకుంటున్నాను, కానీ చిన్న బాధలో ఉన్నాడు, వదిలేయండి వాడి గురించి. సో ఫ్రెండ్స్ ఇదేనమాట మన గ్రాండ్ మాస్టర్ కూడా ముగింపు ఆపేస్తున్నాను, ఎందుకంటే నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను. గ్రాండ్ మాస్టర్ పుష్ చేసినట్లయితే మనకు వీడియోస్ అనేది ఇంపార్టెంట్, సో ఈ గ్రాండ్ మాస్టర్ అనేది వేస్ట్ అనమాట. వన్ డే పుష్ ఓన్లీ, ఖతం, బై బై, టాటా, గుడ్ బై, గయా. సో అలాగే ఫ్రెండ్స్ మీ అందరికి చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ వేయండి. ఒక మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం, బై.